మిద్దె తోటల పెరటి తోటల ఔత్సాహిక రైతు మిత్రులకు వెల్కమ్. మనం మిద్దె తోటల అవసరము, నిర్మాణము, నిర్వహణ గురించి స్థూల సూక్ష్మ విషయాలను వరుసగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. మిద్దె తోటల వల్ల కలిగే ప్రత్యక్ష లాభాలతో పాటు పరోక్ష లాభాలను కూడా మనం ముచ్చటించుకుంటూ వస్తున్నాం. చిన్న చిన్న అంశాలు, చాలా పెద్ద విలువైనవి, చిన్న చిన్న అంశాల గురించి కూడా మనం వివరంగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. మనం ఈసారి ఇంకొక కనపడని లాభదాయకమైన గొప్ప విషయం గురించి ఈరోజు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మిద్దె తోటలు చిన్నపిల్లలు. మనందరికీ తెలుసు, ఇవాళ చిన్నపిల్లలు, మధ్యతరగతి, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లలో పెరుగుతున్న పిల్లల పరిజ్ఞానము, జ్ఞానం ఏ విధంగా ఉందో మనకు కొందరికి తెలుసు, తక్కిన వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది. పిల్లల లోపల సృజనాత్మక శక్తి లో లెవెల్లో ఉంటుంది. పిల్లల్లో వాళ్ళ శారీరక వ్యవహారాల సంగతి పక్కన పెడితే వాళ్ళ మానసిక స్థితిగతులు అధ్వాన్నంగా ఉంటున్నాయనే చెప్పాలి. పిల్లలకు సెల్ ఫోన్లు ఇస్తారు, లేదా పిల్లలు టీవీలో తల దూరుస్తారు. అదంతా మనిషిని మెదడుకు మేతలాగా ఉండొచ్చు, కానీ శరీరానికి ఏమీ అది ఉపయోగపడదు. పిల్లల శరీరానికి అది ఏమీ ఉపయోగపడదు. నిర్వ్యాపకమైన, ఒక రకంగా నిర్వ్యాపకమైనటువంటి వ్యాపకాలు అవి, లాభం లేని వ్యాపకాలు అవన్నీ కూడా. పిల్లలకి తింటున్న తిండి ఎట్లా వస్తుందో తెలియదు, తాగుతున్న పాలు ఎట్లా వస్తున్నాయో తెలియదు. పాలు ఎలా వస్తాయి అంటే ప్యాకెట్ పడుతుంది ఇంట్లో, అలాగ ఒక డబ్బాలో, గేటు పెట్టిన డబ్బాలో ప్యాకెట్ పడుతుంది, అంతే తెలుసు. తిండి ఎలాగంటే ఎవరో షాపు నుంచి అన్ని కొనుక్కొస్తారు, బియ్యం అలాగ వస్తే తెలుసు. కానీ నిజమైన అంటే పిల్లల లోపల సృజనాత్మక శక్తి పెరగాలి అంటే, పిల్లల లోపల సృజనాత్మక శక్తి పెరగాలి అంటే, లేదా పిల్లలకి శాస్త్రీయ దృష్టి అలవడాలి అంటే పిల్లలు సైంటిఫిక్గా ఆలోచించాలి, పిల్లలకు సైంటిఫిక్ అప్రోచ్ కలిగించాలి అంటే, మనం పిల్లలను ప్రకృతితో సంబంధం పిల్లలకు పెట్టడమే మార్గము. ప్రకృతితో సంబంధం పెట్టాలంటే ఎక్కడ తీసుకోవాలి? అడవుల్లోకి తీసుకోవటమా, నదుల్లోకి తీసుకోవటమా, బయట పొలాల్లోకి, రైతుల దగ్గర తీసుకుపోవటమా? అంటే అవి కూడా తీసుకుపోవాలి, కానీ మాటి మాటికి రోజు మనం అక్కడ తీసుకుపోలే. మరి ఏం చేయాలి? మనం ఇందాక అనుకున్నాం, ప్రకృతికి అనంతమైన లేదా విస్తారమైన ప్రకృతికి ఈ మిద్దె తోట ఒక సంక్షిప్త రూపం అని మనం అనుకున్నాం. మనం ఇంటి మీదనే కనుక మిద్దె తోటని ఏర్పాటు చేసుకుంటే పిల్లల లోపల సృజనాత్మక శక్తి పెరుగుతుంది. ఎందువల్ల పెరుగుతుంది? పిల్లలు క్రమంగా మిద్దె తోటలోకి మనతో పాటు వస్తారు, మనం చేస్తున్న పనుల్ని గమనిస్తారు, ఆ పనుల్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవడానికి ప్రయత్నం చేస్తారు. మట్టిని ముట్టుకొని చూస్తారు, నీళ్ళను చూస్తారు, పెరుగుతున్న మొక్కలను చూస్తారు, పువ్వులను చూస్తారు, కాస్తున్న కాపును చూస్తారు, వాటిని వినియోగించుకుంటున్నామన్న జ్ఞానం కలుగుతూ ఉంటుంది. అన్నిటికీ మించి ఒక ప్రాసెస్ అంటే ఉత్పత్తి క్రమం అనేది జ్ఞానం లేదా పరిజ్ఞానం. సకల పరిజ్ఞానాల కాలబోత యొక్క ఫలితం ఉత్పత్తి. ఈ ఉత్పత్తి ఎలా వస్తుంది అన్న పరిజ్ఞానము పిల్లలకు కలుగుతుంది. ఒక విత్తనాన్ని మట్టిలో ఇలాగ నాటితే, కాసిని నీళ్లు పోస్తే, లేదా కొంచెం ఎరువు వేస్తే, రోజు కాసి నీళ్లు పోస్తే ఆ విత్తనం మొలుస్తుంది. రోజు కొంచెం అది ఆకులు వేస్తూ, చిగుళ్ళు వేస్తూ, ఆకులు వేస్తూ పెరుగుతూ ఉంటుంది. ఓహో, ఈ విధంగా విత్తనం మొక్కగా ఎదిగి మొక్క పువ్వులు పూసి మొక్క కాపు కాస్తుంది. ఓహో, ఈ విధంగా వస్తుందా ప్రాసెస్, ఈ విధంగా ఉంటుందా ఒక ఉత్పత్తి వచ్చే క్రమము, ఇంత లెంతి ప్రాసెసా, ఇన్ని దశలు దాటుతుందా, ఇలాంటి పరిజ్ఞానము పిల్లలకు కలుగుతుంది. ఇది పట్టణాల లోపల ఉండే పిల్లలు ఎవరికి కూడా ఈ పరిజ్ఞానం అందదు.
క్లాస్ రూముల్లో పాఠాలు చెప్తారు. నిజానికి ఇటువంటి పాఠాలు కూడా మళ్ళీ క్లాస్ రూముల్లో చెప్పరు. అంచేత పిల్లలకి ఫీల్డ్తో సంబంధం ఉండటం లేదు. ఊరికే థియరటికల్ నాలెడ్జి బట్టి పడుతున్నారు, మార్కులు సంపాదిస్తున్నారు, కానీ జీవితంలో మంచిగా బతకాలి అంటే ఒక తత్వం, జీవనతత్వం కూడా అలవడాలి. జీవనతత్వం అంటే బ్రతకడానికి కావాల్సిన ఒక స్పిరిట్. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, మనం అధిగమించాలి, వీటిని తట్టుకోవాలి, మరో ప్రయత్నం చేయాలి అనేటువంటి పరిజ్ఞానం మనకు మిద్దె తోటల్లో లభిస్తూ ఉంటుంది. ఎట్లా అంటే ఓ మొక్క ఓ విత్తనం నాటుతారు, ఆ విత్తనం మొలవదు. అరే ఎందుకు మొలవలేదు అనుకుంటే ఈ విత్తనం యొక్క ఇది అవుట్డేటెడ్ విత్తనం కావచ్చు, తాలు విత్తనం కావచ్చు, లేదా నీరు సరిగ్గా పోయలేదు కావచ్చు. ఇట్లాంటి కారణాలు తెలుసుకుని ఓహో మరోసారి ఈ జాగ్రత్తలు తీసుకుని మరొక విత్తనం నాటి మొక్కను పెంచి దానికి ఫలితాన్ని రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది అంటే ఒకసారి చేస్తే చెడిపోయినా కూడా మనం మరొకసారి మరింత జాగ్రత్తగా చెయ్యాలి అనేటువంటి జ్ఞానం ఇది పిల్లలకు సహజంగానే వాళ్ళు పెరుగుతున్న క్రమంలోనే వాళ్ళ లోపల ఈ జ్ఞానం కలుగుతూ ఉంటుంది. కనుక మనం ఇంటి మీద ఒక మిద్దె తోట ఏర్పాటు చేసుకోవటం వల్ల పిల్లల లోపల ప్రకృతికి సంబంధించిన పరిజ్ఞానాలను కలిగించడమే కాకుండా జీవితానికి కావలసిన జ్ఞానాన్ని కూడా పరోక్షంగా మనకి మిద్దె తోటలు ఏదో విధంగా అందిస్తాయి పిల్లలకు. ఇది ఏ యూనివర్సిటీ చేయలేని పని పిల్లలకి. అంచేత ఇంటి మీద ఒక మిద్దె తోట ఏర్పాటు చేస్తే పిల్లల లోపల సృజనాత్మకత పెరుగుతుంది. క్రమంగా పిల్లలు ఇందులో మిద్దె తోటలో ఇన్వాల్వ్ అవటం వల్ల పిల్లల ఆలోచనల్లో శాస్త్రీయ దృష్టి అలవడుతుంది. జ్ఞానం కూడా జీవితంతో ఎట్లా మెదలవలసి ఉంటుందో ఒక ప్రాపంచిక దృక్పథం కూడా పిల్లల లోపల అభివృద్ధి అవుతుంది. సో అందువల్ల ఈ విషయాలను గ్రహించి పిల్లలకి మిద్దె తోటలతో సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం మరోసారి మరో అంశంతో మళ్ళీ మాట్లాడుకుందాం.